అధిక దిగుబడులు సాధనే ధ్యేయంగా సాగుతున్న నీటి వ్యవసాయంలో ఎరువులు పురుగు మందుల కొనుగోలుకే రైతులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు పురుగు లేదా తెగులు కనిపించిన వెంటనే పిచ్చికారీలను చేస్తున్నారు ఇలా చేయడంతో పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా వాతావరణ కాలుష్యంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి పంట దశ చీడపీడల తీవ్రతను అనుసరించి సమగ్ర సస్యరక్షణలో భాగంగా మాత్రమే రసాయనాలను ఉపయోగించాలి లేదంటే దిగుబడులపై రసాయన అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది అందువల్ల పురుగు మందుల కొనుగోలు వాడకంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ వివిధ పంటల్లో పురుగులు తెగుళ్లను నివారించడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చాలా ముఖ్యము అయితే దీనిలో మనము సస్యరక్షణ మందుల వాడకం అనేది తప్పనిసరి ఈ సస్యరక్షణ మందులు మార్కెట్లో మనకు పొడి మందులు లేదంటే ద్రావకం లేదంటే గుళికరల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అయితే పంట దశను బట్టి ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి అంతేకాకుండా చీడపీడల యొక్క ఉధృతిని బట్టి మనము ఈ సస్యరక్షణ మందులను ముందుగా సెలెక్ట్ చేసుకుంటా ఉంటాము ముందుగా పొడి మందులను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పొడి మందులు కొద్దిగా గాలి వచ్చినప్పటికీ అవి గాలిలోకి ఎగిరిపోయి వాతావరణంలో కాలుష్యం అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా మందు సరిగా నీళ్ళల్లో కలవకపోయినా అవి స్ప్రేయర్స్ యొక్క నాజిల్స్లో ఇరుక్కుపోయి ఆ నాజిల్స్ పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కొనుగోలు చేసేటప్పుడు నాసిరకమైనటువంటి మందులు కాకుండా పూర్తి అవగాహన ఉన్నటువంటి నమ్మకమైన డీలర్లను సంప్రదించాలి రైతు సోదరులు మొదటగా దాని గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని రైతు సోదరులు తెలుసుకోవాలి మందును కొనుగోలు చేసేటప్పుడు ఆ మందు ఏ దశలో పిచికారి చేయాలి ఏ తెగులుకి ఏ పురుగులకు దాన్ని వాడాలో ఏ మోతాదులో వాడాలో అంతేకాకుండా రెండు మూడు రకాల మందులు వాడవలసినప్పుడు అవి కలపచ్చో లేదో ఏ ఏ మందుల్ని కలపాలి ఇలా పూర్తి సమాచారాన్ని తీసుకొని కానీ మందులు రైతు సోదరులు పిచికారి చేయకూడదు కొనుగోలు చేసేటప్పుడు మందు యొక్క డబ్బా పైన ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి దాని యొక్క విషపూరిత గుణగణాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి మామూలుగా సాధారణంగా మందు యొక్క డబ్బా పైన మనకి త్రిభుజాకారంలో ఆ విషపూరిత గుణాన్ని మనకు త్రిభుజాకారంలో చూపిస్తూ ఉంటుంది ఎరుపు రంగులో గనక ఉన్నట్లయితే అది అత్యధిక విషపూరితమైనటువంటి మందుగా చెప్పవచ్చు అదే పసుపచ్చ రంగు అయితే అధిక విషపూరితమైనటువంటి మందు నీలి రంగు అయితే ఒక మోస్తారు విషపూరితమైనటువంటి మందు ఇక ఆకుపచ్చ రంగులో గనక ఉన్నట్లయితే అది తక్కువ విషపూరితమైనటువంటి మందు ఏదైనా ఒక సమస్యకి రెండు మూడు రకాల మందులు గనక సస్యరక్షణ మందులు ఉన్నట్లయితే తక్కువ విషపూరిత గుణం ఉన్నటువంటి మందులను సెలెక్ట్ చేసుకుంటే గనక కొంతవరకు వాతావరణ కాలుష్యాన్ని కానీ తగ్గించవచ్చు సిఫారసు చేసినటువంటి మోతాదే మనము సిఫారసు మేరకే వాడుతూ రావాలి తక్కువగా తీసుకున్నట్లయితే ఆ మందు సరిగ్గా పనిచేయదు అదే ఎక్కువ మందు వాడితే గనక ఆ పురుగే కానీ తెగులే కానీ తట్టుకునేటువంటి రోగ నిరోధక శక్తి అది అలవర్చుకుంటుంది అంతేకాకుండా మొక్క పైన విష ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది కాబట్టి సిఫారసు మేరకే మందును వాడుతూ ఉండాలి ప్రతి ఒక్క పంటకు ప్రతి ఒక్క పురుగుకి కొన్ని లేబల్ క్లెయిమ్ ఉన్నటువంటి మందులు ఉన్నాయి కాబట్టి లేబల్ క్లెయిమ్ ఉన్నటువంటి మందులను మాత్రమే రైతు సోదరులు వాడాలి మందు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినటువంటి మందుల్ని సెలెక్ట్ చేసుకోకూడదు ఇంకా చిల్లులు పడ్డ పాత మందుల్ని రైతులు అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇవి కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు పిచికారీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే పిచికారీ చేస్తారో ఆ రైతులు సరి అయినటువంటి స్ప్రేయర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఆ స్ప్రేయర్ కరెక్ట్గా పనిచేసేదిగా ఉండాలి చిల్లుళ్ళ లాంటివి ఉండకూడదు ఆ నోజల్స్ అనేవి సరి అయిన నోజల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంతేకాకుండా ముందు మందు వేసినప్పుడు ఆ ప్రీవియస్ మందు ఉండిపోవడమే కానీ క్లాక్ అయి ఉండడమే కానీ అట్లాంటివి చెత్తాచెదారాలు లేకుండా మంచి స్ప్రేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి పిచికారీ చేసే ముందు సిఫారసు మేరకు మందును నీటితో సరిగ్గా కలుపుకొని పిచికారీ చేసుకుంటా రావాలి పిచికారీ చేసే ముందు రైతు సోదరులు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా రక్షక దుస్తులను వాడాలి ఎందుకనంటే ఈ సస్యరక్షణ మందులు అనేవి కొన్ని మందులు ఇవి శరీరంలో వివిధ భాగాల నుంచి వెళ్ళి హానికరమైనటువంటి ఆ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది సుమారుగా నుదురు నుండి ముప్పై ఆరు శాతము శరీరంలోకి వెళ్తుంది అదే విధంగా చెవుల నుంచి నలభై ఏడు శాతము వెళ్తుంది ఇక చేతుల నుండి ఇరవై ఒక శాతము పాదాల నుంచి పద్నాలుగు శాతము పొట్టపై నుండి పద్దెనిమిది శాతము జననాంగాల నుండి వంద శాతము ఇది శరీరంలోకి వెళ్ళి అనేక సమస్యలకి దారితీస్తుంది కాబట్టి రైతు సోదరులు పిచ్చికారీ చేసేటప్పుడు చేతులకు గ్లౌజు టోపీ కళ్ళజోడు మాస్క్ తర్వాత వదులుగా ఉండేటువంటి దుస్తులు చక్కగా గాలి మంచిగా పీల్చుకునే కంఫర్టబుల్ క్లోతింగ్ వేసుకోవాలి అదేవిధంగా బూట్లను కూడా వేసుకోవాలి పిచికారీ చేసేటువంటి వ్యక్తి స్ప్రేయర్ వేసిన తర్వాత మందుని నింపుకోకూడదు ముందుగానే మందును ఫిల్ అప్ చేసుకొని ఆ స్ప్రేయర్ని వేసుకోవాలి చిన్న పిల్లలను అస్సలు స్ప్రేయింగ్కి ఎంటర్టైన్ చేయకూడదు పిచికారీ చేసేటప్పుడు ఎదురు ఇద్దరు మనుషులు ఎదురెదురుగా మాట్లాడుకుంటూ పిచ్చికారి చేయొద్దు పొగ త్రాగద్దు మంచినీళ్ళు ఏమైనా తినడాలు గుట్కాలు తినడాలు ఇలాంటివి అసలు చేయకూడదు పిచికారి మందు కలుపుకునేటప్పుడే వాటర్ బాడీస్ అంటే చెరువుల దగ్గర చిన్న చిన్న కాలువల దగ్గర కలుపుకొని మిగిలిపోయిన మందులు అందులో వేయకూడదు కొంచెం దూరంగా కలుపుకోవాలి మందు సరిగ్గా కలిసిందా లేదా చూసుకోవాలి ఈ పిచికారి చేసిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత స్ప్రేయర్ ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి నాజల్స్ని క్లియర్ చేసుకోవాలి ఈ సస్యరక్షణ మందులు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లలకి అందకుండా పశువులకి అందకుండా దూరంగా పెట్టుకుంటా ఉండాలి ఇంకా దగ్గరలో వాటిని ఆహారం తినే చోట డైనింగ్ దగ్గర మందులు లేకుండా చూసుకుంటా ఉండాలి అంతేకాకుండా ఇదంతా పూర్తయిన తర్వాత మిగిలిపోయిన మందుల్ని చెరువుల్లో చిన్న చిన్న కాలువల్లో వేయకూడదు వాటిని దూరంగా పడేయడము లేదు అని అంటే ఒక గోతి తొవ్వి దాంట్లో పూడ్చివేయడం లాంటివి చేస్తూ ఉండాలి ఇంకొకటి ఏంటి అనంటే సిఐబిఆర్సి యొక్క ఆదేశం మేరకు బ్యాన్ అయినటువంటి ఈ మందులని వాడకూడదు ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి www.cibrc.nic.in డాట్ 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 ఐఎన్ అనే ఈ సైట్లో మనకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్యాన్ అయినటువంటి కెమికల్స్ యొక్క అప్డేటెడ్ లిస్ట్ వస్తూ ఉంది ఈ సమాచారాన్ని మీరు అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉండాలి